సో బిగ్ బాస్ వాళ్ళు ఈ ఓటింగ్ ప్యాటర్న్ని నలుమూలలా వ్యాప్తించేటట్టుగా, వాళ్ళకి సమాచారాన్ని నలుమూలలా వ్యాప్తి జరిగేటట్టుగా చేసి అందరికీ తెలిసేటట్టుగా ఈ హాట్స్టార్ యాప్ కానీ అందరికీ అందుబాటులో ఉండే గూగుల్ ఓటింగ్ ప్రాసెసింగ్ కానీ ఎంకరేజ్ చేయాలి అని మీరు అంటారు. అంటే ఈ హాట్స్టార్ ఏదైతే ఉందో అది బాగానే ఉందండి. ఈ హాట్స్టార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, దీని నుంచి 10 ఓట్లు వేయాలా, 50 ఓట్లు వేయాలా, ఎట్లా చేయాలి అనే ప్రాసెస్ మాత్రం వాళ్ళు ఓన్లీ మన ఫోటో వేసి దీనికి మిస్డ్ కాల్ చేయండి. ఓన్లీ హేమని కాపాడాలంటే లేదా ఇంకొక XYZ కాపాడాలంటే ఈ హాట్స్టార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఎన్ని ఓట్లు వేయాలి అది లేదు. సో ఓకే, దీనికి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఎన్ని మిస్డ్ కాల్స్ ఇవ్వాలి లేదు, ఒక క్లారిటీ లేదు. అసలు షో బిగిన్ చేసే ముందరే మేము గూగుల్ ఓట్లు తీసుకోవట్లేదు, మేము ఓన్లీ హాట్స్టార్ యాప్ ఓట్లే తీసుకుంటున్నాము అనే సమాచారం అయితే ఎక్కడా లేదు. ఇంతకు ముందైతే కొంచెం ఒక ప్రెస్ మీట్ పెట్టో ఇంకొకటి చేసో ఏదైనా రిలీజ్ చేసేవాళ్ళేమో, ఇప్పుడు లాస్ట్ టైం ఉన్నవాళ్ళు మహా ముదురులు అయిపోయి ఫోజరులు గీజరులు చేసేసరికి సో దానివల్ల ఆ గూగుల్ యాప్ పోయింది మొత్తానికి. అట్లా జరిగింది అనమాట, అంతే ఇంకేం లేదు. తర్వాత ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు కనుక, వాళ్ళకి కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు కనుక వాళ్ళకి ఆ ఓట్లు వేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు నామినల్గానే పడుతున్నాయి అండి ఓట్లు, కోట్లు ఏమి క్రాస్ చేయలేదు. 130 లక్షల ఓట్లు పడ్డాయని నాగార్జున గారు చెప్తున్నారు, అంతే వాళ్ళిచ్చిన సమాచారం. వాళ్ళిచ్చిన సమాచారమే లేదు, అది నిజంగా పడ్డాయో లేదో మీకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వేలల్లోనే ఉన్నాయి, 100 క్రాస్ చేయడానికి మహాభాగ్యం అయిపోయింది అన్నట్టు నేను నాకు వినపడేది. అది నిజమో అవదో మనకు తెలియదు.